అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా భారత రాష్ట్ర సమితి పక్షాన నన్ను మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మా నాయకులు కేసీఆర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నర్ గారి ప్రసంగం అంటే మొట్టమొదటి ప్రసంగం, అంటే మొన్న అంతకుముందు ఒకటి ఎలక్షన్ తర్వాత అయినా కూడా 5 సంవత్సరాల కోసం ఎన్నిక వచ్చింది కాబట్టి ఆ 5 సంవత్సరాల బడ్జెట్లలో మొదటి బడ్జెట్లోనే మొదటి బడ్జెట్ కంటే ముందు పెట్టే గవర్నర్ ప్రసంగంలో ఒక స్థూలమైన నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా కొన్ని అంశాలు గవర్నర్ ప్రసంగంలో ఉంటాయని చెప్పి మేము భావించాం. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది, ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఏదైతే నిర్దిష్టమైన హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, రకరకాలు ఇస్తారు కాబట్టి వాటిని ఇందులో పొందుపరిచి దానికి సమయానుకూలంగా ఎప్పుడు ఏం చేస్తారో దానికి కావాల్సిన నిధులు కానీ ఇవన్నీ చేస్తారు, మెన్షన్ చేస్తారని చెప్పి మేము భావించాం. అధ్యక్ష, కొన్ని పై పైన విషయాలు తడిమిలు తప్ప హామీల నిర్దిష్టంగా వాటి గురించి కానీ చెప్పిన సందర్భం కానీ ఆ విషయాలు కూడా ఇందులో పొందుపరచకపోవడం నిజంగా ప్రజాపాలన అని చెప్పి ఘనంగా అందులో చెప్పుకున్నారు తప్ప మాకు ఒక మాటలో చెప్పాలంటే ఈ మొత్తం గవర్నర్ ప్రసంగం 30 మోసాలు 60 అబద్ధాలుగా అనిపిస్తుంది. అధ్యక్ష, అంతేకాదు మీరే మేము అనట్లేదు, 420 హామీలు ఇచ్చినామని చెప్పేసి చెప్పినప్పుడు పదే పదే మా మిత్రులు, ఆనాడు ఉద్యమంలో కూడా నాకు మాతో మిత్రులుగా ఉన్న శ్రీనివాసరెడ్డి గారు, వీరేశం గారు కూడా దీనికి భిన్నంగా ఏదైనా చెప్తారా చెప్పేసి అనుకుంటే మీరు 420 అన్నాం, 420 అని చెప్పేసి ఆ హామీలన్నీ 420 ఫీట్ల లోపల మొత్తం పాతి పెట్టినట్టే ఉన్నాయి తప్ప ఇందులో మాత్రం ప్రస్తావించలేదు. అధ్యక్ష, మొత్తం ప్రసంగం చూస్తే అరచేతిలో వైకుంఠం చూపించినట్లుంది, 60 రోజుల్లోనే చేతులు ఎత్తేసినట్లున్నారు. గొప్పగా ప్రజావాణి గురించి చెప్పిన అధ్యక్ష, మీరు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజునే ప్రజా దర్బారు పెడతాం, ప్రగతి భవన్ బద్దలు కొడతాం మొత్తం కూడా అని చెప్పేసి అందరూ చెప్తే నిజంగా ప్రజలందరూ కూడా అరే ఏంటిదేదో కొత్త మాటలు చెప్తున్నారు, ఖచ్చితంగా ఇదేమో చేస్తారా అని చెప్పేసి అనుకున్నారు. ప్రజా దర్బారు కాదు, కాదు కాదు ప్రజావాణి పెడతామని చెప్పేసి అన్నారు. అదే ప్రగతి భవన్లో అంతకుముందు అనేక సార్లు కూడా మొట్టమొదటిసారి ఆ ప్రగతి భవన్లో భాగంగా ఉన్న జనహితలోనే 1000 మంది జర్నలిస్టులతో సమావేశం పెట్టి జర్నలిస్టులకు 100 కోట్లు రిలీజ్ చేసింది అదే భవనంలో. అధ్యక్ష, అదే భవనంలో అంగన్వాడీలకు అన్నం పెట్టి మొత్తం కూడా వాళ్ళ జీతభత్యాలు పెంచింది అక్కడే. అధ్యక్ష, అక్కడనే ఇవాళ దళితుల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి అఖిలపక్ష సమావేశం పెడితే అందులో గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు ఆనాడు కూడా వచ్చి మొత్తం కూడా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంది అక్కడే. అధ్యక్ష, ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మొత్తం కూడా నాయకులందరూ కూడా అక్కడికి వచ్చినట్లయితే, మొత్తం కూడా రైతు నాయకులందరూ వచ్చినట్లయితే రైతులతో మాట్లాడి రైతు బంధుని ప్రవేశపెట్టింది కూడా అదే జనహితల. అధ్యక్ష, అధ్యక్ష అక్కడనే సింగరేణి నాయకులందరూ వస్తే కూడా సింగరేణి కార్మికులందరూ కూడా పిలిచి భోజనం పెట్టేసి సింగరేణి నాయకుల సమస్యలు తీర్చింది కూడా అక్కడే. అధ్యక్ష, అంతే తప్ప అదేదో ప్రజలకు దూరంగా ఉన్న భవనం కాదు అధ్యక్ష, ప్రజల భవనంగా ప్రగతి భవన్ విరాసిల్లింది. కానీ అనేకం ఈ విధంగా వేలాది మంది లక్షలాది మంది ప్రజలను కలిసిన దాన్ని ఓకే పేరు మార్చారు, బాగుంది. ప్రజా దర్బార్ అన్నారు కాదు, ప్రజావాణి అన్నారు. ముఖ్యమంత్రి గారు నేను ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒకరోజు అక్కడ కూర్చుంటాను, గంట కూర్చుంటాను, ఖచ్చితంగా కూర్చొని ప్రజల యొక్క బాధలు స్వయంగా వింటాను, స్వయంగా వింటేనే ఆ సమస్యలు తీర్తాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము నిజమే అనుకున్నాం, ఒకరోజు వచ్చిండ్రు, మొత్తం కూడా అంతా అయిపోయిన తర్వాత 6 నిమిషాలు మొత్తం మీద కూడా వాటిని స్వీకరించింది. ఆ తర్వాత మేమనుకున్నాం మంత్రులందరూ కూడా మీరు కూడా రోజుకోసారి పోవాలని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత వారానికి ఒకరు లేకపోతే ఒక్కొక్కరు మంత్రులు కూడా అప్పుడప్పుడు పోయినారు. అధ్యక్ష, మంత్రులు కూడా మాకు కూడా శాఖలు వచ్చినాయి, మేము కూడా శాఖల్లో బిజీ ఉండాలని చెప్పేసి అని ఆ మంత్రులు కూడా చివరికి కీలక అధికారులు పోతామని చెప్పిండ్రు. అధ్యక్ష, ఆ అధికారులు కూడా కొంతమంది పోయినారు. అధ్యక్ష, 2 రోజులు 3 రోజులు పోయినారు. అధ్యక్ష, ఆ తర్వాత కీలక అధికారులు పోయినారు, ఒక అధికారి వచ్చిండ్రు, మళ్ళా మారిండ్రు, కొత్త అధికారి వచ్చిండ్రు. చివరికి అధ్యక్ష ఇవాళ ఈ 2 నెలల అంటే 60 రోజులు అధ్యక్ష, ఇవాళ అవుట్సోర్సింగ్లో ఉన్న డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇవాళ కిలోమీటర్లు 100 కిలోమీటర్ల నుంచి వచ్చిన వాళ్ళ యొక్క అప్లికేషన్ తీసుకునే దుస్థితి ఉన్నది. అధ్యక్ష, మేము అడిగేది ఇవాళ మీరు చెప్పింది గొప్పగా, ఇవాళ ముఖ్యమంత్రి గారికి సమయం లేనట్లయితే మంత్రులు లేకపోతే కీలక అధికారులు లేకపోతే ఇంకెవరు వస్తున్నారు? అధికారులు లేకుండా డాటా ఎంట్రీ ఆపరేటర్లతో ఇవాళ వాళ్ళ దగ్గర తీసుకొని చివరికి రేపు పొద్దున
ఒక డ్రాప్ బాక్స్ పెడతానని చెప్పేసి మాకు అర్థమవుతుంది అధ్యక్ష. మీ అందరిని కోరుతున్నాం. ఇప్పుడే మా మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు కేసీఆర్ గారు ఏదో ఎవరో దేశ ఆదేశిస్తే ఇంకోరు పాటించరని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా దరిదాపుగా 2 నెలల సమయంలో తప్పనిసరిగా అధిష్టానం దగ్గర పోవాలి కాబట్టి సగటున వారానికి ఒకసారి పోయింది. ఆ పక్కనున్న భవన్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి పోతారు కాబట్టి కనీసం వారానికన్నా ఒకసారి వస్తేనన్నా బాగుండేది. వారు ఏదైతే చెప్పినరో చెప్పిన విధంగా వాళ్ళ అధిష్టానం దేవుడు శాసిస్తాడు, ఇక్కడ అరుణాచలం పాటిస్తాడు. మరి అదే కదా వారు చెప్పింది. ఇప్పుడు ఎవరు శాసిస్తున్నారు, ఎవరు పాటిస్తున్నారు? 60 రోజుల్లో 6 నిమిషాలు కూడా ప్రజావాణికి పొంది ఎట్లా ప్రజాపాలన అవుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. శ్వేతపత్రాలు అంటే మేము ఒకటే కోరుతున్నాం అధ్యక్ష, ఖచ్చితంగా ఇలా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి భద్రాచలం వరకు, సత్తుపల్లి నుంచి వెళ్ళి ఆలంపూర్ వరకు అనేక మంది 100 కిలోమీటర్లు ఇక్కడికి వస్తున్న వాళ్ళ యొక్క అప్లికేషన్లు తీసుకుంటున్నారు, ఒక SMS పంపిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి కనీసం రోజుకు 1 గంట టైం అక్కడ ఇవ్వాలని మీరు చెప్పిన విధంగా ఇవ్వమని మేము కోరుతున్నాం. మేము కోరట్లే, మీరు చెప్పిందే పాటించమని అడుగుతున్నాం. లేనట్లయితే కనీసం ఈ 2 నెలల్లో మీరు అంటే శ్వేతపత్రాలు అంటే బాగా ఇష్టపడుతున్నారు, శ్వేతపత్రం ఒక దాని మీద ఇచ్చినాం, 2వ దాని మీద ఇస్తాం, 3వ దాని మీద ఇస్తామని. దాని మీద కూడా 2 నెలల్లో ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్నిటికీ పరిష్కారం ఇచ్చినాం, ఏమైందని చెప్పేసి 60 రోజుల్లో ఒకరికన్నా పరిష్కరించినా ఇస్తే ఇస్తే ఈ సభలో ప్రవేశపెట్టాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం అధ్యక్ష. ఇలా 6 గ్యారంటీల గురించి గొప్పగా ఇందులో చెప్పారు, 2 ఆల్రెడీ ఇచ్చినామని చెప్పేసి. అధ్యక్ష, ప్రజలందరూ పిచ్చోళ్ళు కాదు. ఈ అత్యున్నత సభ చట్టసభలో అబద్ధాలు ఆడటం చాలా నేరం అధ్యక్ష. గవర్నర్ ప్రసంగంలో చేర్చడం మరింత ఘోరం. అన్నదాతను ఆగం చేసుకుంటూ, మహిళలను మోసం చేసుకుంటూ 2 ఆల్రెడీ అయిపోయినాయని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ గ్యారంటీ కార్డు. 6 గ్యారంటీలు, 13 అంశాలు. ఆ 13 అంశాల్లో ఒక్క అంశం మొదటి దాంట్లో మహాలక్ష్మి అనే దాంట్లో 2500 ప్రతి మహిళకి ఇవ్వాలని, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని, 3వది ఉచిత బస్సు ప్రయాణం. రైట్? ఒక గ్యారంటీలో ఒక పథకాన్ని మీరు అమలు చేశారు, 15 కోట్ల మంది ప్రయాణించారు, బాగుంది. అదేవిధంగా ఇంకొకటి కూడా మీరు చెప్పారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మేము 10 లక్షల రూపాయలు, చేయూత అనే పథకం ద్వారా, చేయూత అనే పథకంలో 2వ భాగం, మొదటి భాగం 4000 మందికి ఇస్తా అని చెప్పారు. ఇందులో మీరు ఇచ్చింది ఇలా 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చారు అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మొన్ననే చెప్పారు, జనవరి 26న గవర్నర్ గారి ప్రసంగంలో మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీలో 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము ఇప్పటివరకు అని చెప్పారు. సంతోషం అధ్యక్ష, 20 కోట్లు ఖర్చు పెట్టారు, 60 కోట్ల ప్రచారం చేసుకున్నారు. ఎక్కడ అధ్యక్ష ఇవాళ భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా ఇలా 2 హామీల అమలు అని చెప్తున్నారు. ఇవాళ మీరు ఎక్కడ ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా, ఏ హోర్డింగ్ చూసినా, ఏ బస్సు చూసినా, ఎక్కడ చూసినా ప్రచార పటాటోపం తప్ప 13 అంశాలలో ఒక 2 చేసి 2 చేసినాం అని ఎట్లా చెప్పడానికి మనసొప్పుతాంది, దాన్ని గవర్నర్ ప్రసంగంలో ఎట్లా చేర్చిందని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఇవాళ మేము అడిగేది అధ్యక్ష, ఇవాళ మహిళలకు బస్సులు ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉన్నది, కానీ అక్కడ మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల సంఖ్య పెంచలేదు, బస్సుల ట్రిప్పులు పెంచలేదు. ఇవాళ వాటి ఇంకా చాలా చోట్ల కూడా ఇలా తగ్గిన సమస్య ఉన్నది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావాలంటే వాళ్ళన్నిటి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. దాన్ని పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటున్నామో అది చూపించండి, చెప్పండి. అంతేకాదు ఆ మహాలక్ష్మి పథకంలో మిగతా వాటి కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేము 100 రోజులు చెప్పారు కదా, మీరు ఎందుకు ఆగరని చెప్పేసి అంటున్నారు. మేము ఆగడానికి సిద్ధం, కానీ మీరేం చెప్పారు, 4వ తారీఖే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే కాదు 9వ తారీఖు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. మీరు చెప్పిన దాన్నే మేము అడుగుతున్నాం తప్ప మీరు 100 రోజులు అన్నారా మేము చెప్పేసి అడగట్లేదు. మీరు ఒక్కసారి మీరు వీడియోలు మాట్లాడిన వీడియోలన్నీ కూడా తీసుకొని చూడండి. మేము ఇవ్వాలి కాదు, మీరే డెడ్లైన్ పెట్టారు, 3వ తారీఖు కాగానే 4వ తారీఖు ఇస్తాం, 9వ తారీఖు ఇస్తాం, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేయలేదు అని చెప్పేసి మీరు చెప్పారు. కాబట్టి ఇవాళ చేయని వాటిని చేసినట్లు ప్రచారం చేసుకుంటే కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇవాళ దీని ద్వారా 6.5 లక్షల మంది ఇవాళ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళందరికీ కూడా 6.5 లక్షల మందిలో అనేక మంది, కొంతమందికి మాత్రమే సొంత వాహనాలు, సొంత ఆటోలు ఉన్నాయి. కొంతమంది రుణం తీసుకున్నారు, కొంతమంది ఇవాళ డైరెక్ట్గా వాళ్ళందరూ కూడా రోజుకి 300 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా కిరాయి తీసుకుంటారు అధ్యక్ష. ఇవాళ నిన్నటి వరకు
21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఏ మహిళలకైతే ఉచితంగా మీరు ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక గొప్ప వరం ఇచ్చారని చెప్పి మీరు భావిస్తున్నారు ఈ యొక్క 21 మంది డ్రైవర్ల యొక్క భార్యలకు కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్నా అధ్యక్ష అంతే కాదు మీరు కూడా ఇందులో ప్రకటించారు 6.5 లక్షల మంది ఇయాలా వాళ్ళందరికీ కూడా 70 నుండి 80% ఆదాయం తగ్గిపోయింది 20-30% మాత్రమే ఆదాయం వస్తున్నది ఇయాల వాళ్ళ పొయ్యిలో పిల్లి లేవలేని పరిస్థితి ఉన్నది వాళ్ళు ఎందుకంటే రోజు 300 రూపాయలు కిరాయి ఇయాలి 200 రూపాయలు డీజిల్ పోసుకోవాలి వాళ్ళ కనీసం 500 700 రూపాయలతో 1000 రూపాయలు కూడా రావాలి కానీ 500 600 రూపాయలు వస్తుంటే ఇయాల ఈఎంఐలు కట్టలేక ఇంట్లో భోజనం పెట్టలేక ఇవాల 21 మంది చచ్చిపోయినరు ఈ ఆత్మహత్య లాగాలంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రతి వాళ్ళ యొక్క ఏదైతే ఆటో రుణమాఫీ అనేది ఆటోలది ఉన్నదో ఖచ్చితంగా దయచేసి శ్రీధర్ బాబు గారు ఒక నిమిషం క్లారిఫికేషన్ లేదు సార్ మీరు ఫ్లోగా మాట్లాడుతున్నారు సరే మాట్లాడండి సార్ ఎందుకు అది పెడుతున్నారు ఆయన ఆయన ఆవేదన ఆందోళన చూసి ఒక నిమిషం మాట్లాడదాం అనుకుంటున్నాను సార్ సార్ గౌరవ సభ్యులు రాజేశ్వర్ రెడ్డి గారు ఒక సందర్భంలో మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇంకో సందర్భంలో తనకు అనుగుణమైన సబ్జెక్ట్ను మాట్లాడి ప్రజలను తప్పుదోరే ప్రయత్నం చేస్తున్నాడు అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం నేను ఈరోజు గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం ఉచిత బస్సు ప్రయాణం 13 అంశాల్లో ఒక ప్రధానమైన మేము గ్యారంటీలో పెట్టుకున్న ప్రధానమైన అంశం నేను వారిని సూటిగా వారిని గారి వారి పార్టీ వారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే రాజకీయాలకు సంబంధించి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వారు వ్యతిరేకమా లేకుంటే అనుకూలంగా చెప్పాల్సిన అవసరం ఉండేది మేము ప్రవేశపెట్టిన బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా అని ఒక స్టాండ్ చెప్పమని కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండవది అధ్యక్ష ఆనాడే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయని ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం కూడా మా బాధ్యత ఆ బాధ్యతలో భాగంగానే సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినాం వారికి సార్ 100 రోజుల్లో ఇవన్నిటిని కూడా మొదలు పెడతాము అని చెప్పిన ఓపిక లేకుండా ఈరోజు ప్రజలను ప్రక్కదారి పట్టించేందుకు ఈరోజు ప్రతి సందర్భంలో కూడా 100 రోజులు కాకపోయినా ఇంతకుముందు మా సోదరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 48 గంటల్లో పన్నే మా బాధ్యత భాగంలో ఈరోజు 13 అంశాలకు సంబంధించి 2 ప్రధానమైన వాగ్దానాలు అమలు చేస్తామంటే వీరు ఖచ్చితంగా అమలు చేశారు ఇంకా చేయాల్సింది ఇంకా కూడా 60 రోజులు గాలే అని మంచి సలహా సూచనలు ఇస్తామని మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మేము ఎక్కడా మర్చిపోలే ఇంకా 100 రోజులు రాలే మరో 2 గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని గవర్నర్ గారు వారి ప్రసంగంలో పెట్టడం జరిగింది ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ సభాముఖంగా కూడా చెప్తా ఉన్నాం ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం మా ప్రాధాన్యత మా బాధ్యతగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం వారికి కూడా అభయం ఇస్తా ఉన్నాం ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం ప్రధానమైన బాధ్యతగా ప్రాధాన్యత ఇచ్చి రాబోయే బడ్జెట్లకు సంబంధించి వారికి ఇస్తామన్న 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా పల్లె రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష పల్లె రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష వారు ఒక శ్రీధర్ బాబు గారు అడిగారు మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరిన్ని బస్సులు పెంచండి అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ మేము ఏదైతే జీవో ఇచ్చేసి వాళ్ళందరినీ పర్మనెంట్ చేసినా వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తూ జీవో ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము జీవో ఇచ్చిన దాన్ని గట్టిగా అమలు చేయండి మీరు చెప్పిన 6 గ్యారంటీల్లో 2 ఇచ్చినామని చెప్పిన మీరు చెప్పింది ఎట్లా ఉందంటే దయచేసి మీరు మాట్లాడినరు మేము విన్నాం
మధ్యలో మాట్లాడుతున్నారు మంత్రి గారు, మీరందరూ కూడా కామెంట్ చేస్తే ఎట్లా? మేము విన్న తర్వాత మీరు మళ్ళీ చేసుకోండి. మీరు ఈ ఆరు గ్యారంటీలు చెప్పినా ఎట్లా ఉన్నాయంటే, పంచపాండవులు మంచం కోలవలే ముగ్గురు అని రెండే ఏళ్ళు చూపించిండట. అట్లా మేము ఆరు అని చెప్తూ పదమూడు అని చెప్పిన సందర్భంగా ఉన్నది. అవి ఆరు కావు, పదమూడు అంశాలు. ఆరు గ్యారంటీలో పదమూడు అంశాలు, మళ్ళా నూట నాలుగు వందల ఇరవై, నాలుగు వందల ఇరవై మేము అడగట్లే, ఈ పదమూడు అంశాల గురించి అడుగుతున్నాం. ఈ ఆరు గ్యారంటీల్లో ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఉన్నారో, మూడు డిమాండ్లు మేము ఖచ్చితంగా పెడుతున్నాం. చనిపోయిన ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లకు తక్షణమే వారి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. రెండవది, వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఇలా మూడు వందల రూపాయలు కిరాయి తీసుకొని, రెండు వందలు డీజిల్ తీసుకొని, ఐదు వందల రూపాయలు కూలి కూడా పడతలేదు కాబట్టి, ఆ కుటుంబాలకి వ్యవసాయాలకు రుణమాఫీ ఎట్లు ఇస్తున్నావో, చాలా బీద వాళ్ళు చదువుకోని వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా ఇలా గ్రామీణ ప్రాంతంలో ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆటో రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మూడో అంశం, ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు తినడానికి కూడా తిండి దొరకట్లేదు కాబట్టి, మీరు చెప్పే పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఎక్కడా సరిపోదు కాబట్టి నెలకు పదివేల రూపాయలు ఇచ్చినట్లయితే ఆరున్నర లక్షల కుటుంబాలు బాగైతే అని చెప్పేసి ఇది మూడో డిమాండ్గా మీ ద్వారా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం. అధ్యక్ష, ఎందుకు మీరు ప్రచారం ఎంతుందో చెప్పాను, ఇరవై లక్షల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు చేసిండ్రు, అరవై కోట్ల ప్రచారం చేసుకున్నారని, పదిహేను కోట్ల మంది చేసిన దాన్ని ఆహ్వానిస్తున్నాం. బస్సులు పెంచండి, వాళ్ళందరికీ మరింత సౌకర్యవంతంగా ఉండేటట్టు చూడమని చెప్పి కూడా కోరుతున్నాం. అధ్యక్ష, అంతేకాదు, ఈ ఆరు గ్యారంటీలది పదమూడు అంశాలది ఖచ్చితంగా తొందరగా వంద రోజుల్లో ఏదైతే చేస్తారో అది ఇందులో ప్రస్తావిస్తే బాగుండేది అని చెప్పేసి అనుకుంటున్న గవర్నర్ దానిలో ప్రస్తావించలే, ప్రస్తావించినట్టయితే బాగుండు. ఇవాళ భారత్ ఇవాళ ఈ రాష్ట్రంలో 55 నుండి 60% గ్రామీణ ప్రజలు మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు, వ్యవసాయ ఆధారిత సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి ఉంటారు. వాటి గురించి ఒక చిన్న పారా మెన్షన్ చేసిండ్రు గవర్నర్ ప్రసంగంలో, ఏమి ఎక్కువ మెన్షన్ చేయలేదు అధ్యక్ష. ఇవాళ దాని గురించి మెన్షన్ చేయని దాని గారి గురించి వారి యొక్క సభ్యులు కూడా మాట్లాడుతూ ఇక్కడ ఏమి జరగలేదని 10 సంవత్సరాల్లో. అధ్యక్ష, 10 సంవత్సరంలో 2010-12లో 2014లో సాగు విస్తీర్ణం ఎంతున్నది, సాగు ఉత్పత్తి ఎంతైంది, ఉత్పాదకత ఎంతైంది, ఇవాళ రికార్డ్స్ మొత్తం కూడా తీసుకోండి అధ్యక్ష. నీతి ఆయోగ్ రమేష్ చంద్ గారు మొన్ననే ప్రవేశపెట్టిన దాంట్లో భారతదేశంలో తెలంగాణ నుంచి వెళ్ళి 10 సంవత్సరాలు అధ్యక్ష, తెలంగాణ నుంచి వెళ్ళి రమేష్ చంద్ గారు నీతి ఆయోగ్ సభ్యులు వాళ్ళు ప్రవేశపెట్టిన దాన్ని వారే చెప్పారు. ఇవాళ సిక్కిం తర్వాత భారతదేశంలో ఇవాళ వ్యవసాయ రంగం నుంచి వెళ్ళి ఆర్థిక రంగానికి అత్యధిక ఎక్కువగా వస్తున్నది ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అని చెప్పారు. ఆ సిక్కిం కూడా ఎంత అధ్యక్ష, 6 లక్షల జనాభా సిక్కింది. అంటే ఇవాళ నెంబర్ వన్ భారతదేశంలో ఖచ్చితంగా వ్యవసాయ ఉత్పత్తులు కానీ వ్యవసాయం ద్వారా ఇవాళ వచ్చేది కూడా ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ నుంచి వెళ్ళి మాత్రమే వచ్చిందనేది. ఎట్లా వచ్చింది అధ్యక్ష ఇదంతా కూడా, తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది. 2014 నాటికి ఆనాడు ఉన్న పరిస్థితి ఏంటి అధ్యక్ష, ఆనాడు ఆత్మహత్యలే మొత్తం కూడా. 2014లో 1340 ఆత్మహత్యలు ఉంటే 2014 తర్వాత 1437కి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 107 ఆత్మహత్యలకే 2022లో జరిగినవి వచ్చినాయి. ఈ ఆత్మహత్యలు కూడా రైతులు ఆత్మహత్య చేసుకొని రైతు మీద లేకపోతే ఇవన్నీ వ్యవసాయ సంబంధించిన దాని నుంచి ఎక్కడ కూడా రాసిపెట్టలేదు అధ్యక్ష. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఊదరగొట్టి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, 6000 అయినాయి మొత్తం 10 సంవత్సరం అని చెప్పిన అధ్యక్ష. ఇవాళ పక్కనున్న కర్ణాటకలో ఎంత అవుతున్నాయి, మహారాష్ట్రలో ఎంత అవుతున్నాయి అంటే ఒక దగ్గర 4000 ఇంకో దగ్గర 2500 అధ్యక్ష. కానీ ఇక్కడ మొత్తం మేము చేసిన కార్యక్రమాల వల్ల సాగునీరు ఇవ్వడం వల్ల, అదేవిధంగా మొత్తం కూడా చెరువులు బాగు చేసుకోవడం వల్ల, 24 గంటల కరెంటులు వ్యవసాయానికి ఇవ్వడం వల్ల, యూరియా కానీ మిగతా ఎరువులన్నీ కూడా సకాలంలో ఇవ్వడం వల్ల 24 లక్షల మెట్రిక్ టన్లు ఆనాడు వరి తీసుకుంటే 1,41,41 లక్షల మెట్రిక్ టన్లు 2021-22లో ఇదే ఎఫ్సిఐకి ఉన్నది అధ్యక్ష. అదే కాదు, ఇవాళ మొత్తం కూడా వెస్ట్ బెంగాల్ కానీ పంజాబ్ కానీ లేకపోతే ఇతర వరి పండించే రాష్ట్రాలన్నీ మొత్తం ఎన్నికదని, భారతదేశంలో 2014లో ఇక్కడో 14-15 స్థానంలో ఉంటే ఇవాళ వరి ఉత్పత్తిలో మొత్తం కూడా ఉత్పత్తి కానీ ఉత్పాదకత కానీ వరి విస్తీర్ణంలో ఇలా నెంబర్ వన్గా తెలంగాణ తీర్చిచ్చింది గత ప్రభుత్వం. ఇది మొత్తం కూడా మీ ప్రభుత్వమే, రికార్డులు చూసుకోండి అధ్యక్ష. ఇటువంటి ఇందులో మెన్షన్ చేస్తే బాగుండేది. మీరు చెప్పారు దాన్ని అందరూ కూడా ఇంకా బాగా చేస్తామని చెప్పేసి, మీ అంత ముఖ్యమంత్రి గారు కూడా ఆనాడు చెప్పారు మీరు 3వ తారీఖు ఎన్నికలో మీరు ఖచ్చితంగా వేసినట్లయితే 4వ తారీఖే రైతు బంధు కాదు
రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు. మేము వీడియోస్ మీకే చూపిస్తాం అధ్యక్ష. అంతేకాదు రుణమాఫీ, రుణమాఫీ కూడా మీరే చెప్పారు అధ్యక్ష. 2 లక్షలు ఒకటేసారి ఇస్తామని చెప్పారు. 2 లక్షలు ఒకటేసారి ఇస్తామని చెప్పారు. చెప్పడమే కాదు అధ్యక్ష, ఒకవేళ ఎవరన్నా 1 లక్ష రుణమాఫీ తీసుకున్నట్లయితే మరలా మీరు తీసుకోండి, 9వ తారీఖు 2 లక్షల రుణమాఫీ నేనే ఇస్తామన్నాడు. దయచేసి ఇవ్వండి. రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు మొన్న మీరు చెప్పారు, మీరు వరంగల్ డిక్లరేషన్ అని మొట్టమొదటి కాంగ్రెస్ మీటింగ్ జరిగింది, ఆ కాంగ్రెస్ మొట్టమొదటి డిక్లరేషన్ లో మీరు ఇదే రైతు భరోసా చెప్పారు, రైతు రుణమాఫీ గురించి చెప్పారు. అంతేకాకుండా కౌలు రైతులను కూడా మొత్తం గుర్తించి రైతులకు అదనంగా కౌలు రైతులను గుర్తిస్తామన్నారు. ఆ కౌలు రైతుల విధి విధానాలు ఏమైనా నిర్ణయించిందా? అటువంటిది ఇవాళ ప్రసంగంలో పెట్టినట్లయితే బాగుండేది. దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అదేవిధంగా మీరు చెప్పారు 500 బోనస్ ఖచ్చితంగా వరికి ఇస్తామని చెప్పారు. మొన్ననే అయిపోయింది వానాకాలం, ఇవ్వలే. ఈసారైనా యాసంగిలో ఇస్తారా, మళ్ళీ లేకపోతే మోసంగి చేస్తారా అని చెప్పి కూడా మీకు వదిలిపెడుతున్నాం. ఖచ్చితంగా ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చేస్తున్నారు. వ్యవసాయాన్ని ఖచ్చితంగా ఆనాటి పాలకులు దండగా చేస్తుంది, కానీ ఇవాళ దరిదాపుగా నెంబర్ 1 వరిలో ఇవాళ తెలంగాణ ఉన్నది. నెంబర్ 1 మిర్చి పండించడంలో ఆనాడు గుంటూరు ఉండే ఇవాళ మొత్తం కూడా ఖమ్మం వచ్చింది. ఇవాళ పత్తిలో నెంబర్ 3గా ఉన్నది. అదేవిధంగా ఉన్నదక్క ఎవరెవరు అవినీతి చేసి ఏంది అన్నీ వస్తాయి అధ్యక్ష, మేము చెప్పేదాన్ని మేము మాట్లాడుకుంటే ఉన్నది, అన్ని ఉన్నాయి. అదేవిధంగా మేము అడిగేది, మీరు చెప్పేది రైతు భరోసా. మీరు చెప్పారు కదా, మీ రైతు భరోసా గురించి పక్కన పెట్టండి. ఏదైతే మేము చెప్పండి, రైతు బంధు మీరు ఇస్తా అన్నారు కదా, కనీసం రైతు భరోసా. అధ్యక్ష, వారింకా పల్లా రాజేశ్వరరెడ్డి గారు గౌరవ సభ్యులు, అధికారంలో ఉన్నాము, మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ లో ఆ పక్షాన్ని దయచేసి మనసు మార్చుకోండి. మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నిన్నటి దాకా 15 అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచలేగా బస్కపోయా నైచలేగా అని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకొని వీళ్ళు 60 రోజులు సమ్మె చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకొని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెళ్లకు ఉచితంగా ఇలా బస్సు సౌకర్యం ఇచ్చినామని మనం చేస్తున్నాం. 535 కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష. ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ 15,000 ఆటోకి ఇవ్వాలంటారు నెలకు. మీరేమిచ్చారు, 1,000 రూపాయలు అని ఇచ్చిందా? ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు మీద 1,000 రూపాయలు వీపులు ఒకటి. నేను ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం. సభను తప్పుదో పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు. ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా ఇవ్వాలి సార్. మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే, ఆటో బస్సు బస్టాండ్ కు ఆటో వాళ్ళను బస్టాండ్ కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను, ఆటోనే బస్టాండ్ తీసుకొస్తా ఉన్నది, బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు. మారిపోయింది ఎక్కడ అధ్యక్ష? మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే. మేము ఇవాళ తెలంగాణ అక్క జిల్లాలకు కూర్చొని వద్దా చెప్పండి, మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి. స్పష్టంగా చెప్పకుండా డొంక తిరుగుడు ఒకరేమో ఇలా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దూరాలు ఆటోలో వస్తా ఉన్నారు. ఎన్నడు పెంచి కారు దిగిన వాళ్ళు ఆటోలో వస్తున్నారు, ఆటో కార్మికులు రావణ పడుతూ ఉన్నారు. ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం ఉద్యమించారు. అహంకార ఫ్యూడల్స్ ఆటోలు వస్తా ఉన్నారు. ఏం ఫ్యూడలిజం ఇది? ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే, ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమాన పడతారా? ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవమాన పడుతున్నారు అధ్యక్ష, ఇది మంచిది కాదు. దయచేసి చెప్తాను, ఇవాళ తాపక గారు కూడా ఆర్టీసీకి సంబంధించి ప్రక్షాళన చేస్తారు అధ్యక్ష. తమ బంధువులు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ ను 4 సంవత్సరాలు ఎండి అధ్యక్ష, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే 4 సంవత్సరాలు ఎండి ఆటో 60 రోజులు సమ్మె చేస్తే పట్టించుకునే వాళ్ళు వీళ్ళు మా గురించి మాట్లాడేది. కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా వాళ్ళు ఇవాళ ఆర్టీసీ కార్మికుల సంక్షేమం మా బాధ్యత. ఆర్టీసీ కార్మికులకు 2013లో ఉన్న
बांध प्रभु आलोचन अध्यक्ष अंके दयचे सब तपूा आटाकार आलोचर गौरव सभा में दृष्टि को पल्लराजेश्वर रेड्डी ఈ విధంగా బెదిరిస్తూ ఒక నిమిషం పల్లరాజేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం సార్ పదేళ్ళ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు, అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. ముఖ నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ల ముందు ధర్నా చేసిరా? ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుడ్లలు దొరకక మీరు డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదా? చేయకూడదు అంటారు. మరి మీరు లక్షల లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళలకు ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు. కానీ మీరు మాత్రము లక్షల లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళన్నా రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగించేటట్టుగా మేము రెచ్చగొట్టినామా? ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు నెలకు 5-6 వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా. మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు. మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి. కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి. పల్లరాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్న ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు. పర్వాలేదు, చాలా పని మంచిగా చేయండి, పర్వాలేదు. అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం. అధ్యక్ష, నేను ఒక్కరిని మాట్లాడుతుంటే 5 నిమిషాలు కూడా మీరు సమయం ముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మంత్రులకు అవకాశం అధ్యక్ష, హరీష్ రావు గారు, మీరు కూడా గత సీనియర్ సభ్యులు అధ్యక్ష. ఒక్క నిమిషం. మీరు హరీష్ రావు గారు, మీరు కూడా ఈ హౌజ్లో సీనియర్ శాసనసభ్యులు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు. సభా ప్రాంగణంలో ఏమవుతున్నది అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు. కానీ మీరు కూడా మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాట్లాడతామని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నారు. ఆయన వారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, వారికి అధికారం ఉన్నది. ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది. మరి పల్లరాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, మేము మరలా వాళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగంత వక్రీకరణ చెప్తున్నారు. మీరు చేస్తున్న ఏదైతే సబ్జెక్ట్ మీద అధ్యక్ష, 13 అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతే ఉందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం. ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు కాబట్టి
చనిపోయిన 21 మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వారి యొక్క కుటుంబాలకు కుటుంబం జీవనం సాగించడానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ప్లీజ్ 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 ప్లీజ్. అదే విధంగా అధ్యక్ష ఇవాళ చనిపోయినటువంటి తప్ప ఆటో కార్మికులను రెచ్చగొడతా ఉన్నారు, ఆటో కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆత్మహత్యల వైపు ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేరేపించేటువంటి పరిస్థితి జరుగుతా ఉన్నది. అలా ఇది మంచిది కాదు సమాజానికి. దయచేసి వాళ్ళు 10 సంవత్సరాలు అన్నప్పుడు ఆర్టీసీ 10 లక్షలు నేను చెప్తే అధ్యక్షంతో ముందు 60 రోజులు సమయం అయితే పట్టించుకోలే, పిఆర్సీ ఇయ్యలే, బాండ్స్ ఇచ్చారు అవి ఇయ్యలే. ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు, టైర్ రిటైరింగ్ తీసుకున్నాడు. కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు. ఆర్మూర్ల శాసనసభ్యుడు ఇప్పటికి ఆర్టీసీకి బాగా వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి. ఆర్టీసీ రక్షణ మా బాధ్యత. 15 ఎన్నడూ కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన వాళ్ళు ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే మీకు వినబుద్ధి కాకపోతే ఏం చేస్తామే. 4 ఏళ్ళు ఎండి పెట్టుకున్నారు, 4 ఏళ్ళు మెంజరీ డైరెక్టర్ పెట్టుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసిన అధ్యక్ష ఇవాళ నేను చెప్తా ఉన్నా ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఆర్టీసీ సంస్కరణ, అనేకమైనటువంటి సాంకేతిక విప్లవం, నూతన బస్సులు, అదేవిధంగా మహిళలకు పరిస్కృతి మాకు ఎందుకో అర్థమవుతలేదు. ఆ మహిళ మా అక్క చెల్లెళ్ళు గౌరవ శాసన సభ్యులన వాళ్ళకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా. మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు. ఆటోలను నిచ్చగొడతా ఉన్నారు, ఆటోలను నిచ్చగొడతా ఉన్నారు. ఏంది ఆటోల గిరాకీ మేము ఎక్కడ తెప్పం? ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది, దాని వైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది. దయచేసి లేనిపోని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష వీళ్ళని ఆటోలు ఎక్కిరు అధ్యక్ష, ఆటోలు ఎక్కి బెంజ్ కార్ నేను చెప్తే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు. ఇది మంచిది కాదనేటువంటి మాట మళ్ళొక్కసారి మీద ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకున్న మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానపరుస్తా ఉన్నారు. ఇది మంచిది కాదని మాట మనం చేస్తా ఉన్నాం. పల్లె రాజేశ్వరరెడ్డి గారు దయచేసి ఇవ్వాలని చెప్పేసి అధ్యక్ష, మరి మన మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము కూడా ఇక్కడ మహిళలను మేము సపోర్ట్ చేస్తున్న మహిళలకు అంటున్నారు అధ్యక్ష. మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు మా పార్టీ తరఫున మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది, మహిళలకు ఏదైతే బస్ ఉచితంగా ఇస్తా ఉన్నారో దాన్ని మేము స్వాగతం.